విశాఖ జిల్లా చింతపల్లి మండల పరిధిలో గల లోతుగడ్డ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాజం నాయుడుపై గిరిజన నేతల దాడిపై ముంచంగిపట్టు మండల ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తూ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు నిరసనలు చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ స్త్రీ పురుషులనే భేదం లేకుండా గిరిజనుల అమాయకత్వాన్ని వమ్ము చేసి దాడులు చేస్తున్నారని, ఆనాటి కాలంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన విధంగా గిరిజనేతరులను తరిమికొట్టడానికి ప్రజా చైతన్యం కావాలన్నారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ గిరిజనులపై దాడి విస్తృతంగా పెరుగుతున్నాయని, వీటిని అదుపులోకి తేవాలంటే ప్రజా సంఘాల నాయకులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జరిగిన సంఘటన అనేది ఘోరాతి ఘోరం. ఇది గిరిజనులకి జరుగుతున్న అన్యాయము. ఈ అన్యాయాన్ని ఇలాగా వదిలేస్తే మనకు ఇంకా రానున్న కాలంలో ఇది ఇంకా వాళ్ళు రెచ్చిపోవడానికి ఇది మన అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ప్రాంతంలో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళను ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచినట్లయితేనే ఈ స్థాయి వరకు రారు. ఎంత ధైర్యం ఉంటే ఒక పాఠశాలలో అంతమంది గిరిజనులు ఉండగా అతను దాడి చేయగలిగాడు అంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం రావడానికి మనమే అవకాశం కల్పించాం. కాబట్టి 1/70 యాక్ట్ ప్రకారం అతనికి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలోనే అతని జీవనం పొందేటట్టుగా ఉండాలి. అలా కాకుండా ఇంకా అధికమైన స్వేచ్ఛ అధికారము, అలాగే స్థలాలు, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లులు, అలాంటి సదుపాయాలు ఏమి కల్పించకూడదు. వాళ్ళకి ఇప్పుడే ఏ స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా గో బ్యాక్ అని తరిమి కొట్టేమో, అలాగే ఈ గిరిజన నేతలను వెంటనే కూడా తరిమి కొట్టాలి. ఇలాగే ఈ ఈ గిరిజనులను వెంటనే తరిమి కొట్టాలి. అందుకే అందరూ కూడా ఏకకంఠంతో ఉద్యమించి ఇది ఇక్కడ ఈ స్థాయితో వదిలేకూడదు. మనకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. నమస్కారాలు. ఇప్పుడు మన ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా నిన్న జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు మీద ఒక గిరిజనేతరుడు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో దాడి చేయడం అనేది అది తీవ్రంగా ఖండించాల్సిన చర్య కాదు. అసలు యాక్చువల్గా మనం ఈ నిరసనలు ర్యాలీలు కాదండి. వాడిని ముందు లాక్కొచ్చి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి తంటే ఇంకొకటి మన మీద చేజ్ చేసుకోవడానికి భయపడతాడు. సో ఇప్పుడు మనకు ఎవరైతే అధిష్టానం ఉందో వాళ్ళు ఆదేశాల మేరకు మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కానీ నిజంగా మన మండలంలో ఇటువంటి సంఘటన జరిగి ఉంటే మాత్రం మనం ఆ రకంగానే తిరుగుబడాలి, తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు అధికారికంగా మనం కంప్లైంట్ చేశారు, అక్కడ మా పెద్దలంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారికి తగిన శిక్ష పడాలి. ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అలాగే ఇక్కడ జీవనోపాధికై వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో మనం ఇచ్చేటటువంటి అలుసు మీద మన నెత్తికి నెక్కి ఈరోజు మనమైన మనపైన భౌతిక దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి విధవల్ని కఠినంగా శిక్షించాలి. అంటే కోర్టులు కేసులు కాదు, నిజంగా ఈడ్చి ఈడ్చి కొట్టాలి. పైన అత్యాచారాలు, మానభంగాలు, అలాగే ఉద్యోగిని ఉద్యోగుల పైన తీవ్ర వేధింపులు, రకరకాల సంఘటనల మీద. Thank you.